అలా ఆ యాస్తానండు ఇదిగో తాగు ఏ ఇదిగో తాగరను చిన్నగా బాగునే సరిపోయిందా ఆ చిన్న ఊదుకు ఓ చిన్న ఎట్టి చిన్న గ్లాస్ ఉందా అమ్మా చిన్న గ్లాస్ కాలుతుందా నీది కూడా కాలుతుందా చిన్న గ్లాస్ లోపల నుంచి తెచ్చుకోపు ఏం నువ్వు గ్లాస్ తెచ్చుకోమంటే గిన్నె తెచ్చుకున్నా బొచ్చులో ఉన్నాయిగా ఏంద్రా తాగావును వాడు తాగాడంట అప్పుడే మొత్తం కూడా నువ్వు ఎలా బళ్ళో చాక్లెట్లు తినవాగా దగ్గుతున్నా సరేనా తినబాగండి నిన్న మొన్న బాగా తినేకల్లా ఇవాళ బాగా జరుగుతుంది పాప బొమ్మకాపెక్కడుంది పాపేగా అమ్మాయి బొమ్మ మళ్ళీ ఇటు కూడా ఉన్నాయి కాయలు మళ్ళీ బాతులు ఈ పూలు కోడి పిల్లలు కోడి పిల్లలు కోడి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు అమ్మాయి బొమ్మ వేస్తున్నా వేసినా చూపియా ఏది బాగుంది బాగుంది అటు వంకాయ కలర్ ఉంది ఏంది ఇప్పుడు ఏం చేయబోతున్నా ఇదిగో అన్నం తిన ముందు తీసుకుంది కానీ ముందు తినా తిని కాని ఉడకన్నం కాదా తిని కానీ కబక్కర బడికి టై అవుతుంది చిన్న కలుపుకోయి సైడ్కి బాగుంది ఉయ్యాలు ఊపుతుంటే ఇటు అమ్మా పప్ప పప్పు కావాలా కర్ర తీసుకోనా హాయ్ చెప్పు ఇటు తిరుగు హాయ్ చెప్పు ఇప్పుడు హాయ్ మళ్ళీ ముద్ది ఏం భయం వేస్తుందా ఎందుకు భయం బాగుందా ఇదిగో బొచ్చులు అయితే మొత్తం కూడా కడిగేసాను అబ్బాయి ఎందుకంటే వాడుకునే ఉరుకు అయితే బయట పెట్టుకుందాం వాడుకుని మొత్తం కూడా ఈ బొచ్చులో సర్దేసి పైన కట్టేసి ఉంచామనుకో దుమ్ము పట్టకుండా బూజు పట్టకుండా ఉంటాయి కదా సీదరగా అందుకోసం అయితే మొత్తం కూడా ఈరోజు బయట వేసాను ఎందుకంటే ఉండే కొంది మళ్ళీ ఓపిక ఉంటుందో లేదో అని ఇవాళ ఓపిక ఉండేగల కొద్దిగా ఈ బొచ్చులు మొత్తం కూడా బయట వేసాను అబ్బాయి మొత్తం తోమేశాను ఇవాళ బట్టలు కూడా ఉతికేసాయి ఇవాళ బట్టలు బిట్లు మొత్తం ఉతికేసి ఇంకే గిన్నెలు అయితే బయట వేసి మొత్తం తోమేశాను ఇప్పుడైతే సర్దేసి మొత్తం కూడా పైన కట్టేసి పైన పెడదామని ఎందుకంటే చాకరి ఉండదు కదా ఎక్కువ రేపైతే అందుకోసం ఉండే కొంది తోముతానో లేదో ఓపిక ఉండాలి కదా అందు ఓపిక ఉన్న రోజే పని ఎంత చేసుకోవాలి అని ఈరోజైతే గిన్నెలు మొత్తం వేసాను అబ్బా బయట బొచ్చెలు మొత్తం కూడా ఇందులో అయితే కొద్దిగా కొత్తవి ఉన్నాయి అయితే ఇందులో సర్దానబ్బా ఇందులో అయితే కొత్తగా సర్దాను ఈ మొత్తం కూడా వాడుకొని ఇడ్లీ అందుకోసం ఈ మొత్తం కూడా వాడుకొని అయితే పైన సర్దేసి పైన పెడదామని ఇంతవరకు అయితే వాడుకున్నాయి అబ్బా ఈ బట్టలు అయితే మర్తేయాలి ఇప్పుడైతే బొచ్చలు అయితే మొత్తం అయిపోయినాయి పని అంతా అయిపోయింది
ఈ బట్టలు మొత్తం మరితేసి బీరవాళ్ళ సర్దితే ఇంకేం పని ఉండదు. అవి అయితే ఉతికేసి ఇది అయితే మరితేసి పని అయితే ఇప్పుడు అయిందబ్బా. ఎందుకంటే పనిలో పడితే ఏదైనా మర్చిపోతాను నేను. నా ఊరుకు నేనైతే అన్నం తినేది కూడా మర్చిపోతాను. తెచ్చుకుంది కూడా ఉపయోగం ఉండదు కదా. బిళ్ళలు వేసుకోవాలి, ఏ టయానికి వేసుకున్న బిళ్ళలు ఆ టయానికి వేసుకోవాలబ్బా. అందుకోసం అయితే గబగబా ముద్ద అన్నం తినేసామనుకో, తినేసినాక బిళ్ళలు వేసుకుందామని అని పని అక్కడ వదిలిపెట్టేసి బట్టలు మరితేసే పని ఉందిరే. బట్టలు మరితేసినాక తిందామనుకున్నాం. కాకపోతే ఇప్పటికే మధ్యాహ్నం పని టైం అయిందని 1 గంట దాటింది ఇప్పుడే. అందుకోసం అన్నం అయితే ముందు తినేసి తర్వాత చేసుకోవచ్చులే పనులు. పనులు ఎప్పుడు ఉంటానే ఉంటాయి కదా. అందుకోసం గబగబా అన్నం తినేసి బిళ్ళలు వేసుకుంటే కాసేపు కానీ రిలీఫ్ తీసుకున్నాము. 1 గంట కూర్చున్నాం అనుకో, రిలీఫ్గా ఉంటుంది, బాగుండదు. పనులు చేసుకుంటా ఉంటేమో హ్యాపీగా ఉండదు, చేస్తుంటేమో ఓపిక ఉండదు. ఓపిక ఉండాలి కదా. మొన్నటి దాకా చేసుకుందామంటేమో ఒంట్లో బాగాలేదు, కొద్దిగా నీరసంగా తాగా ఉంది. అది కాకుండా విష్ణు కూడా చేయనీడు ఏంది, ఒంట్లో కూడా బాగుంటాం లేదు, ఇప్పుడు అవసరం అది అంటాడు. అందుకోసం ఇవాళ కొద్దిగా ఓపిక వచ్చింది కదా, రోజుకో పని చేసుకుంటే తగ్గిపోయింది కదా. పని కూడా తగ్గిద్ది, మాకు బాగానే ఉండదు కదా. అందుకోసం ఫోన్ చేశాడు పని చేసుకునేటప్పుడు. ఏంది విష్ణు ఫోన్ చేశామంటే తిన్నావా మధ్యాహ్నం అయిందన్నాడు. ఇంకా గుర్తొచ్చింది, అబ్బా తినలేదు విష్ణు అనే కల్లా తినాలి, తినకుండా ఏం చేస్తున్నావు అన్నాడు. ఇంక ఈ పనులు చేస్తున్నానంటే అరుస్తాడేమని మేలకొండా కూర్చున్నాలే అన్న. గబో తినేసి బిళ్ళలు వేసుకోమన్నాడు. సరేలే తినడానికి పోతున్నానని చెప్పకుండా ఇంకా ఈ పనులు మొత్తం చేసుకున్నాను మర్చిపోయానంటే అరుస్తాడు. బుద్ధి ఉందా లేదని అందుకోసమే చెప్పకుండా తినటానికి పోతున్నాలే అని వేసుకొని వచ్చే అన్నం. అయితే అన్నం తినేసి గబో బిళ్ళలు వేసుకుంటే తినేసానబ్బా. బిళ్ళలు వేసుకుంటే ఇంకా ట్యాబ్లెట్లు ఒక పని అయిపోయింది. ఉదయం మధ్యాహ్నం బిళ్ళ వేసుకుంటే ఈ బిళ్ళ వేసుకుంటే మాత్రం వాంతి వచ్చేటట్టు ఉంటాయి. అందుకోసమే ద్రాక్షకాయలు ఉన్నాయి. ద్రాక్షకాయలు తింటే మాత్రం వాంతి వచ్చేది కొద్దిగా తగ్గిద్ది. ఆ బిళ్ళలు వేసుకుంటే మాత్రం వాంతులు వచ్చేటట్టు. ఏందో అసలు వేసుకోవడానికి కూడా బుద్ధి పుట్టదు, కానీ వేసుకోవాలి తప్పదు కదా. మాకోసం కాకపోయినా దీనికోసం అయినా వేసుకోవాలి కదా. అందుకోసం విష్ణు మళ్ళీ ఫోన్ చేస్తాడు తిన్నావా లేదని. అందుకోసం మళ్ళీ ఫోన్ చేసాకల్లా మొత్తం తినేసి బిళ్ళలు వేసుకొని ఉన్నాం అనుకో, నేను కూడా 1 గంట పండుకుంటే బాగుండదు. తిన్నదైనా ఒంటికి పట్టిద్ది కదా. అందుకోసం డైలీ లాగవా మొత్తం వీడియో మొత్తం ఎక్కడా కట్ చేయకుండా.